ప్రకాశం జిల్లా మార్కాపురం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఎదుట నాలుగో రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అచ్యుత ఆదినారాయణ కుటుంబ సభ్యులకు కర్నూలులో పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు సంఘీభావం తెలిపారు. ఈ దీక్ష కార్యక్రమంలో ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, మాజీ మండలాధ్యక్షులు కందుల రామిరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఎర్రగొండపాలెం హత్య కేసులో ఉన్న ఎంఆర్ఓ వీరయ్యతో సహా నిందితులు అందర్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, ఆర్య వయస్సుల జోలికొస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ విషయంలో కలుగు చేసుకుని బాధితులకు తగిన న్యాయం చేయాలని కోరారు. కుటుంబం అందరూ కూడా రోడ్ ఎక్కారు, నాలుగు రోజులు నిరాహార చేస్తున్నారు. మరి ఎదురుగానే అధికారులు ఉన్నారు, అధికారులు పట్టాలు అడుగుతున్నా. దీని పాత్రలో ప్రతి ఒక్కరి చేతులున్నాయి, అన్ని చేతులున్నాయి, పెద్ద పెద్ద వాళ్ళ చేతులున్నాయి. నేను అడుగుతున్నా, ఇది న్యాయం జరగాలా వద్దా? ఈరోజు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్లో ఆ పేర్ల మాదిరి కొంతమందిని నాయకుగా తూతు మంత్రంగా అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? పోలీసు యంత్రాంగం ఎందుకు భయపడుతుంది? ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ కుటుంబ న్యాయం జరగాలంటే మిగతా వాళ్ళు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళు అయినా సరే, అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదోళనగా కోరుతున్నాను నేను. ఇన్ని తరువాత జరుగుతూ ఉంటే ఇవాళ ముద్దు నిద్రలో ఉన్న ముఖ్యమంత్రి గారు దయచేసి ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలి. మీరు బయటికి రావాలి, ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటూ కిక్కిలిచ్చుకుంటూ కక్కిలిచ్చుకుంటూ మంచి పద్ధతి కాదయ్యా, మారాలా? ఇలా ప్రజల మార్పు వస్తూ ఉంది, ఇంకా మీకు చిక్కురాకుంటే ఎట్లా? ప్రభుత్వం ఇవాళ పడిపోతుంది, ప్రభుత్వం 100% పడిపోతుంది. మీకు ఇంకా ఈ ప్రజల యొక్క బాధ తెలుసుకోకుంటే మంచి పద్ధతి కాదు. మేము అడుగుతున్నాం మీ ప్రభుత్వానికి మళ్ళొకసారి హెచ్చరిస్తున్నా, ఇది చేత కాదు, మేము చేయలేమంటే ముఖ్యమంత్రి గారు దీన్ని సిబిఐకి ఒక్కటి ఒప్పచెప్పి ఈ కుటుంబాన్ని ఆదుకొని ఎవరైతే దీన్ని దోషులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చి పడాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. వాళ్ళ కుటుంబం చనిపోయినందుకు నష్టపరిహారం కూడా 50 లక్షల పైన ఇవ్వాలని కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. దీంట్లో మీ నాయకులందరి పాత్ర ఉంది. మీ వైఎస్ఆర్ పార్టీ వల్లే దీనికి ఖచ్చితంగా దీంట్లో సూత్రధారులు. అదేవిధంగా డీజీపీ గారు విజ్ఞప్తి చేస్తున్నా, డీజీపీ గారు కొత్తగా వచ్చారు, మీరు మాకు నమ్మకం ఉంది, తప్పక మీరు సాయం చేస్తారు, 100% నమ్మకం ఉంది మాకు. దీనిపైన సిఐని కొంతమందిని ఈఆర్ పంపించారు, ఎస్ఎన్ సస్పెండ్ చేశారు, కొంతమంది చేశారు. ఈ సస్పెండ్ గిస్పెండ్స్ నమ్మకం లేవు. మళ్ళీ విఆర్లో పోతే మళ్ళీ పోస్ట్ చేస్తారు, మళ్ళీ సస్పెండ్ తీసేస్తారు కాదు. ఉద్యోగం డిస్మిస్ చేయాలి, ఎవరు దాంట్లో బాధ్యులందరూ డిస్మిస్ చేయాలి, ఉద్యోగం నుంచి డిస్టర్బ్ చేయాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. డీజీపీ గారు దీని మీద యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్గా దీన్ని సిబిఐకి ఇక్కడ ఒప్పజెప్పి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నా. అదేవిధంగా ఎవరు కూడా 6 వయసుల సోదరులు ఎవరైనా సరే ఒక జోలి పోరు, అటువంటి జోలికి ఎవరైనా వచ్చినా వాళ్ళ కథ తెలుస్తాం. నేనుండ అయ్యాలా, సోమిశెట్టి ఇవ్వాలా. నేను ఎట్టి మంటి పర రాష్ట్ర మంత్రి తిరుగుతున్న వయసుల కోసం, వాళ్ళ ప్రాణాలు రక్షించే దానికోసం, వాళ్ళ కోసం నేను ఏదైనా సరే చేసేదాన్ని సిద్ధంగా. వాళ్ళ జోలికి ఎవరు వచ్చినా, వాళ్ళ చేయి మీద ఒడ్డి చేయేసిన కబర్దార్ జాగ్రత్త, మంచి పద్ధతి కాదు. పద్ధతులు మార్చుకోండి, కడప రాజకీయాలు తెచ్చి.